నమస్కారం నా పేరు బాబి నాయుడు మాది కోనసీమ రాజోలు మనం ఎన్ని జన్మలెత్తినా ఈ ప్రపంచంలో ఎన్ని వేల కోట్లు సంపాదించినా సరే పొందలేనిది కొనలేనిది ఒకే ఒక్కటి తల్లి ప్రేమ అటువంటి తల్లి ప్రేమకు నిలవెత్తు నిదర్శనం సుగాలి ప్రీతి యొక్క తల్లి తన బిడ్డ మీద తనకున్న ప్రేమతో తన అంగ సైతం పక్కన పెట్టి ఈ రోజు దాకా పోరాడుతూనే ఉంది నవమాసాలు మోసి కనిపించిన తన బిడ్డ ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని ఆ బిడ్డను ఒక హాస్టల్లో చదివించడం కోసం జాయిన్ చేస్తే ఆ హాస్టల్లో కొన్ని మానవ మృగాలు ఆ బిడ్డను అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా చంపివేయడం జరిగింది ఆ బిడ్డకు జరిగినటువంటి ఆ అన్యాయం మరి ఏ ఆడబిడ్డకు జరగకూడదని ఆ తల్లి ఈ రోజు దాకా పోరాటం చేస్తూనే ఉంది ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా కానీ ఆ బిడ్డకు న్యాయం జరగలేదు ఆ తల్లి యొక్క ఆవేదనకు న్యాయం జరగలేదు సంవత్సరాలు గడుస్తున్నాయి రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆ తల్లి ఆవేదన అదే విధంగా ఉంది ఆ తల్లి ఒక మాట అంది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యంతో నా కొన ఊపిరి ఆగేంత వరకు పోరాడుతూనే ఉంటాను అని చెప్పేసి హ్యాట్సప్ టు అమ్మా మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ఖచ్చితంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మరియు జన సైనికులు మీకు ఖచ్చితంగా ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి మాటిస్తున్నాం తల్లి మీకు ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుంది న్యాయం జరిగేంత వరకు మీతో పాటు మేము కూడా పోరాటం చేస్తాం మీ బిడ్డ సుగాలి ప్రీతి అంటే మా చెల్లెలు సుగాలి ప్రీతికి న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా జనసేనాని జన సైనికులు మీతో అండగా ఉంటాం మేము కూడా మీతో కలిసి పోరాటం చేస్తాం దాని వెనకాల ఎంత పెద్ద నాయకులు ఉన్నా సరే దాని వెనకాల ఎంత పెద్ద ఉద్యోగస్తులు ఉన్నా సరే దాని వెనకాల ఎవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడి తీరాలి శిక్ష పడేంత వరకు న్యాయ పోరాటం చేయడానికి జన సైనికులు మీతో పాటు ఉంటారు తల్లి అని చెప్పి నేను ఈరోజు మీకు ఒక మాట ఇస్తున్నాను జనసేనని పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన ఏ కార్యక్రమం అయినా సరే ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుంది పవన్ కళ్యాణ్ గారు మీకు అండగా ఉన్నారు తల్లి మీరు చేసే ఈ న్యాయ పోరాటంలో పవన్ కళ్యాణ్ గారు మీకు అండగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుంది న్యాయం జరిగేంత వరకు ఆ పవన్ కళ్యాణ్ గారు వదిలిపెట్టరు ఈ సమస్యను జన సైనికులుగా మేము విడిచిపెట్టమని చెప్పి మీకు మాట ఇస్తున్నాను అదేవిధంగా మీకు కొంతమంది ఆర్థిక స్వార్థ ప్రయోజనాల కోసం అమ్ముడు పోయి జర్నలిస్టులమని చెప్పుకుంటూ ఆ దరిద్రం ఏంటంటే అది కూడా ఆడదవడమే ఎక్కడొచ్చిన దరిద్రం ఆ ఆవిడే మీకు కాల్ చేసి మీతో బేరాలు మాట్లాడుతూ మిమ్మల్ని బెదిరింపులు గురి చేస్తున్న విషయం తెలిసింది తల్లి ఆ గురి చేసే ఆడదానికి ఒక్కడే చెప్తున్నా శ్వేతారెడ్డి కబర్దార్ అదే ప్లేస్లో నీ ఎక్కో నీ చెల్లో నువ్వే ఉండుంటే నీ ఫ్యామిలీ వారు ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది ఒక్కసారి ఆలోచించుకో ఆ తల్లి పోరాటం చేస్తున్నది ఆ బిడ్డకు జరిగిన అన్యాయం మరి ఏ బిడ్డకు జరగకూడదని గుర్తు పెట్టుకుని ప్రవర్తిస్తే బాగుంటుందని చెప్పి శ్వేతారెడ్డికి తెలియజేస్తున్నాను అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పక్క రాష్ట్రంలో జరిగినటువంటి ఇదే అత్యాచారం విషయంలో మీరు మన రాష్ట్రంలో దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఏ ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా చూస్తానని చెప్పి మీరు మాట ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజున మన రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క ఘోరమైన ఈ అత్యాచారానికి ఇంతవరకు మీరు స్పందించకపోవడం బాధాకరం ఖచ్చితంగా దీని మీద త్వరగా స్పందించి ఆ తల్లి యొక్క ఆవేదనకు ఆ తల్లి యొక్క రోదనకు న్యాయం జరిగేలా చూస్తారని కోరుకుంటున్నాను ఆ తల్లిని ఇప్పటికీ కూడా కొంతమంది బెదిరింపులకు గురి చేస్తున్నారు కొంతమంది మీకు డబ్బు ఇస్తామంటూ అవి ఇవి చేయడం జరుగుతుంది వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి సార్ తీసుకుని ఆ బిడ్డకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అదే దిశ చట్టాన్ని ఈ ఈ కేసుని ఆ చట్టంలో పెట్టండి లేదా అవసరమైతే సుగాలి ప్రీతి కోసం కూడా ఒక చట్టం తీసుకొచ్చి ఈ బిడ్డకు జరిగిన న్యాయం ఏ బిడ్డకు జరగకుండా న్యాయం జరిగే విధంగా చూస్తారని ఆశిస్తున్నాను దీని వెనకాల ఎంతటి గొప్పవాడు ఉన్నా ఎంతటి పెద్దవాడు ఉన్నా సరే కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరం కలిసి గట్టిగా పోరాడదాం ఆ తల్లికి న్యాయం జరిగేంత వరకు అంగవైకల్యంతో కూడా ఆ తల్లి ఈ రోజున ఆ బిడ్డకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తుంది మనం ఆ తల్లికి సపోర్ట్ కొందాం ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా సపోర్ట్ చేద్దాం ఆ తల్లికి న్యాయం జరిగేదాకా మనం అండగా నిలబడదాం ఎందుకంటే ఇది ఇటువంటి చర్యలు ఇటువంటి దుశ్చర్యలు మరి ఏ చోట కూడా జరగకూడదు ఏ ఆడబిడ్డ మీద కూడా చెయ్యాలంటే భయపడే విధంగా చట్టాలు తీసుకురావాలి ఆ చట్టాలు వచ్చేదాకా మనం పోరాటం చేద్దాం ఏ చెత్తలైతే ఉన్నారో మానవ మృగాలు ఏ అయితే ఉన్నాయో ఆ మానవ మృగాలకి శిక్ష పడేదాకా పోరాటం చేద్దాం పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి నేనున్నాననే భరోసా ఆ తల్లికి కల్పించారు మనం పవన్ కళ్యాణ్ గారి ఆలస్య సిద్ధాంతాల కోసం పనిచేసే జన సైనికులం కాబట్టి ఖచ్చితంగా మనం కూడా మన వంతు పోరాటం చేద్దాం ఆ తల్లికి సపోర్ట్గా ఉంటాం మీకు నిజంగా రెండు చేతులు జోడించే పాదాభి వందనాలు తెలియజేస్తున్న తల్లి మీరు ఈ చేస్తున్న ఈ పోరాటం ఖచ్చితంగా విజయం సాధిస్తాం గెలుపొందుతామని ఆశిస్తున్నాం అదేవిధంగా జన సైనికులందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా సెప్టెంబర్ రెండో తారీఖు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన జన సైనికులందరూ కలిసి ఒకటి డిసైడ్ చేసే రేజ్ యువర్ వాయిస్ అంటే గొంతు ఎత్తండి ఎప్పండి మన రాష్ట్రంలో మన జిల్లాలో మన నియోజకవర్గంలో మన మండలాల్లో మన గ్రామాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలపై అక్రమాలపై గొంతు గొంతెత్తుదాం గొంతెత్తితే పోయేదేమి లేదు అదవ బానిస సంఖ్యలు తప్పని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు బానిస సంఖ్యలను వదిలేద్దాం గొంతెత్తి గర్జిద్దాం అన్యాయాలపై అక్రమాలపై పోరాటం చేద్దాం ఈ సుగాలి ప్రీతికి న్యాయం జరిగేదాకా పోరాటం చేద్దాం అదేవిధంగా మన గ్రామాల్లో మన మండలాల్లో మన నియోజకవర్గాలు ఉన్నటువంటి సమస్యలను బయటికి తీసుకొద్దాం వాటికి పరిష్కారాన్ని తీసుకొచ్చే విధంగా ముందుకెళ్దాం జన సైనికుల దమ్మెంటో జన సైనికుల పవర్ ఏంటో చూపిద్దాం అందరూ కూడా కలిసి వస్తానని ఆశిస్తూ రేజువర్ వాయిస్ సెప్టెంబర్ రెండో తారీఖున ప్రతి ఒక్క జన సైనికుడు గొంతెత్తి మీ గ్రామాల్లో మీ నియోజకవర్గాల్లో మీ మండలాల్లో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం తీసుకుని సమస్యల కోసం మాట్లాడుతారని ఆశిస్తున్నా గొంతెత్తిదే పోయేదేం లేదు అదవా బానిస సంఖ్యలో తప్ప ఈ సుగాలి ప్రీతికి న్యాయం జరిగేదాకా పోరాడదాం ప్రతి అంశం మీద గొంతెత్తుదాం గలమిప్పుదాం పరాత్మత కి జై జై జనసేన జై హింద్